अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः। काश्यपान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वंदे यतीश्वर श्रियाजुषं श्रीमदष्टाक्षरी संपत्कुमारयतिशेखरं प्रणमामि दयापूर्णं प्रपन्नकुलभूषणं। ओम श्रीमन्नारायण रामानुजतिभ्यो नमः। ओम श्रीमदष्टाक्षरीतिभ्यो नमः। భగవత్ గుణానుభవానికి విచ్చేసిన భాగవత గోష్ఠికి అడియన్ పద్మజ రామానుజ దాసి స్వాగత సుమాంజలులతో నేడు మనం మొదలాయరంలోని పెరియాళ్వార్ తిరుమూజిలో 4వ పత్తులో మొదటి తిరుమూజి అయిన కతిరాయరం పాసురములను అర్థానుసంధానంగా అనుభవించుకోబోతున్నాం. ఇప్పటి వరకు 3 పత్తులు పూర్తి చేసుకున్నాం. ఈ 3 పత్తుల మీద ఈ రోజున చక్కగా ఒక పునశ్చరణ, సింహావలోకనం. సింహం కూడా తను వెళ్తున్న మార్గంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని 4 అడుగులు వెనక్కి వేసి తను వచ్చిన దారి చూసుకుంటుందంట. అలా మనము ఊరికే పరుగులు పెట్టడం అన్నట్లు కాకుండా దీన్ని అర్థానుసంధానంగా సంతై చెప్పుకుంటున్నాం. కనుక 327 పాసరాలు ఇప్పటి వరకు కూడా తిరుపల్లాండతో కలిపి మనం పూర్తి చేసుకున్నాం. కనుక ఒక్కసారి వీటన్నిటి మీద మనం ఒక చిన్న రీక్యాప్, అనగా పునశ్చరణ చేసుకున్నాం ఇప్పటి వరకు ప్రశ్నోత్తరాల రూపంలో. ఇక 4వ పత్తులో మొదటి పదికమైన కతిరాయరం పాసురాలు చూసినట్లయితే ఈ తిరుమూజిలో కూడా స్వామి పెరియాళ్వార్లు 2 విధాల తమను తాము అనుభవించుకుంటున్నారు. ఎలా అంటే పెరియాళ్వార్లే 2 అవస్థలు పొంది ఉన్నారు. ఒక ఏమిటి అంటే పరమాత్మని చూడాలని కోరుకుంటున్నారు రామ అవతారంలో. ఇంకొకరు ఈ పరమాత్మను చూడాలనుకుంటున్నట్టు వారు ప్రశ్నిస్తున్నారు, కనిపించారా అంటూ వెతుకుతూ ఉంటే ఆ 2వ వారు కనిపించారు అంటూ చూసిన విధానం చెబుతున్నారు. అయితే ఈ చూసేది రాముని కాదు, రాముని కోసం వెతుకుతున్నటువంటి ఒక పెరియాళ్వార్ల స్థితిని చూసి ఇంకొక స్థితిని అనుభవిస్తున్నటువంటి పెరియాళ్వార్లు ఆ రాముడు వేరు కాదు, విభవావతారాలన్నీ తనితనిగా వేరువేరు కాదు, అందరూ శ్రీమన్నారాయణమూర్తి అవతారాలే అని మనకి చెప్పేటువంటి దిశగా మత్స్య కూర్మాది రూపంగా అవతరించినటువంటి ఆ స్వామి ఎంపెరుమాన్ ఆ అవతారాల్లో ఉండేటువంటి అభేదాన్ని తెలుపుతూ విలక్షణంగా తామే ఇరువురుగా అనుభవించుకుంటూ అలా ఒక మూర్తితోనేమో తామే ఒకరిగానేమో పరమాత్మను అన్వేషిస్తున్నట్లు, మరొకరేమో చూచిన వారుగా అలా తెలుపుతున్నారు. ఈ దశకంలో రాముని కోసం వెతుకుతూ ఉంటే రాముడెవరో కాదు, ఆ హిరణ్యాక్షుడి యొక్క వక్షస్థలాన్ని చీల్చాడు కదా హిరణ్యకశిపుడి వక్షస్థలాన్ని, అతడే ఆ నృసింహావతారమే ఈ రామయ్య అంటూ అలా చెప్పుకొస్తున్నారు. ఈ పాసురాలలో 4 పాదాల పాసురాలు అంటే 4 లైన్లు ఉంటాయి. ఈ 4 పాసురాల పాదాలలో మొదటి 4 పాదాల పాసురాలలో మొదటి 2 పాదాల ద్వారా ఒకరు వెతుకుతున్నట్లుగా, తర్వాత 2 పాదాల ద్వారా వారికి జరిగినటువంటి అనుభవాన్ని ఈ మొదటి వారితో పంచుకుంటున్నట్లుగా, అలా రెండిటిగా కూడాను ఆ రసానుభవంలో మునిగి దర్శించిన వారు వారే అయ్యారు, తర్వాత వెతుకులాడేటువంటి వారు కూడా వారే అయ్యారు స్వామి పెరియాళ్వార్లు. ఆ నేపథ్యంలో చక్కగా మనకి ఇరువురు పెరియాళ్వార్లు ప్రతి ఒక్క పాసరంలోనూ 2 స్థితిని పొంది ఉన్నటువంటి పెరియాళ్వార్లే అనుగ్రహిస్తున్నారు ఈ పాసరాలలో. అనగా మనకు సుఖరంగా అర్థం కావాలి అంటే లౌకికమైన పరిభాషలో చెప్పాలంటే డబల్ హోజ్ అన్నట్లు. కనుక మొదటి 2 పాదాలతోనూ వెతుకుతున్నట్లుగా, తర్వాత 2 పాదములతో దర్శించుకున్న వారు తెలుపుతున్నట్లుగా మొదటి వారికి, ఆ విధంగా 2 అవస్థలను కూడా స్వామి పెరియాళ్వార్లే పొంది ఉండి ఈ కతిరాయరం పాసురాలు మనకు కృప చేసి ఉన్నారు. దానిలో మొదటి పాసురం ఒకసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. కతిరాయిరం నిరవి కలందెరిత్తముడియన్ ఎదిరిల్ పెరుమైరామనై ఇరుక్కుమిడం నాడుదిరేల్ అదిరుం కళల్ పొరుతోళ్ ఇరుణియనాహం పిళந்து அறியாயுதிரமளைந்த கையோடிருந்தானை உள்ளவா கண்டாருள. ఈ పాసురంలో ఆ మొదటి 2 పాదాలలో రామ వైభవం చెబుతున్నారు అనుకున్నాం కదా, రాములు వారి యొక్క విశేషణాలు చెబుతున్నారు. వారి యొక్క ఆ తిరుముడి కిరీటం ఎంత వైభవంగా ఉందనేది ఈ మొదటి పాదంలో చెబుతున్నారు. కతిరాయిరమిరవి అంటే కతిర్ అంటే కిరణములు, ఆయిరం వేలు, ఆయిరం అంటే మనం అనేక పర్యాయాలు ఇప్పుడే అనుభవించుకున్నాం. ఒక్క 1000 కాదు, ఆయిరం అంటే అనేక
అని చెప్పటానికి ఆయిరం అనే ఒక పదాన్ని ప్రయోగిస్తారు. కనుక కతిరాయిరం ఇరవి, అనేక వేల కిరణాలు కలిగినటువంటి వేల సూర్యుడు, కిరణాలు కదిరంటే కిరణాలు, కిరణాలు కలిగినటువంటి ఆయిరం ఇరవి వేల సూర్యులు కలందు ఒకేసారి కలుసుకొని కలుసుకుంటే ఎంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఒక సూర్యుడి యొక్క కిరణాల యొక్క వేడినే మనం తాళలేమే. 40 వచ్చినా లేదా 50కి చేరుకున్నామంటే ఇక పిట్టలలో రాలిపోతూ ఉంటారు వయసులో పెద్దవారు, అనారోగ్యంతో ఉన్నవారు, ఇలాంటి వారు అందరూ కూడా. అలాంటిది ఇక్కడ ఎన్ని వేల సూర్యులు అనేకమని చెప్పడానికి ఆయిరం అన్నారు. అలా అనేక వేల సూర్య కిరణాలు కలిగినటువంటి సూర్యులు, వేల సూర్యులు కిరణాలతో ప్రజ్వలిగా వెలిగిపోతూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి అనేక వేల సూర్యులు ఒకేసారి చేరితే ఎంత కాంతి ఉంటుందో. ఎరిత్తాల్ ఆ కాంతితో వత్త సమమైనటువంటి నీల్ముడియన్, నీల్ముడియన్ అంటే పెద్ద కిరీటం, ఎత్తైన కిరీటం. ముడియన్, ముడి అంటే కిరీటం, ముడియన్ అనటం ద్వారా కిరీటాన్ని కలిగి ఉన్నవారు అంటున్నారు. ఎదిరిల్ పెరుమై ఇరామనై, ఎదిర్ ఇల్ ఎదురు లేనటువంటి, ఇల్ అంటే లేని, ఎదిర్ అంటే ఎదురు, ఎదురు లేనటువంటి పెరుమై, పెరుమై అంటే గొప్పతనం, ఆధిక్యం. ఇరామనై, ముందు పాదంలో ఇరవి అన్నారు, ఇక్కడ ఇరామనై అన్నారు. మనం గతంలో అనుభవించుకున్నాం ఈ అనేదానికి ఆ అక్షరానికి తనిగా ఒక అర్థం లేకపోయినా ద్రవిడంలో అలా రాకి ముందు ఈ చేరుస్తారు. ఇరామానుజను తందాది ఇరామనై ఇరవి, అలా అలా ఇరామనై అనేది ద్రవిడ పదం, రామనై అనేదానికి ఇరామనై అని కూడా కలిపి మనం సేవించాలి, ఈ కూడా కలిపే. ఎదిరిల్ పేరుమై ఇరామనై, సాటి లేని ఆధిక్యం కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి, ఇరుక్కుం ఇడం, ఇరుక్కుం వేంచేసి ఉన్నటువంటి ఇడం అంటే ప్రదేశము, నాడు విరేల్ వెతుకుతున్నారా ఎవరైనా అంటూ వెతుకుతూ వస్తున్నారు స్వామి పెరియాళ్ వాళ్ళు. ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క కిరీటానికి ఒక విశేషణం, రామచంద్రమూర్తికి ఒక విశేషణం చెబుతున్నారు. పెద్ద ఎత్తైన కిరీటం ఎలా ఉంది, అనేక వేల సూర్యులు కలిస్తే ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అంతటి కాంతితో సమమైనటువంటి ఎత్తైన వంటి కిరీటాన్ని ధరించి ఉన్నారు అనటం ద్వారా ఆ కిరీటం ఏం సూచిస్తుంది, ఆధిరాజికత్వాన్ని సూచిస్తుంది. అనగా ఆయన ఉండేటువంటి ఆ రాజ్యాధికార వైభవాన్ని సూచిస్తూ అలా వేల సూర్యులు చేరినటువంటి కాంతితో సమమైన కాంతి కలిగిన పెద్ద కిరీటాన్ని ధరించినటువంటి సాటి లేని ఆధిక్యం కలిగినటువంటి రామచంద్రమూర్తి, రామచంద్రమూర్తితో సాటి అయినటువంటి రాజు వేరొకరు లేరు. రామచంద్రమూర్తియే ఆ రామరాజ్యాన్ని స్థాపించినటువంటి వారు, అటువంటి వారు ఇంతకు మునుపు లేరు, తర్వాత లేరు. ఇక్ష్వాకు వంశస్థులందరూ కూడా అంత గొప్ప రాజులే, అయినప్పటికీ రామచంద్రమూర్తిది మరింత గొప్ప వైభవము వారికన్నా, అందరికన్నా కూడా. అలాంటి రామచంద్రమూర్తి ఉన్న ప్రదేశం మీకు ఎవరికైనా తెలిసిందా అంటూ వెతుకుతూ వస్తున్నారు స్వామి పెరియాళ్ వార్లు. ఇప్పుడు రెండవ స్థితిని అనుభవిస్తున్నారు కదా పెరియాళ్ వార్లే, రెండు స్థితులలో మనకు కృప చేస్తున్నారు ఈ పాసురారు. ఆ ద్వంద్వ స్థితిలో, ఆ రెండవ స్థితిలో ఉన్న పెరియాళ్ వార్లు చెప్తున్నారు, అతిరుం కళల్ పొరుతోళ్, అదిరుం కళల్ అంటే కడియాలు, కళల్ అంటే కడియాలు. ఎలా ఉన్నాయి అవి, అదిరుం శబ్దం చేసేటట్లుగా ఉన్నాయి. పొరుతోళ్, పొరు అంటే పోరు అంటే యుద్ధం, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి తోళ్, భుజములు కలిగినటువంటి ఇరణియన్ ఆ హిరణ్యకశిపుడు. ఆహం పిళంద్ అరియాయ్, ఆయన యొక్క ఆహం వక్షస్థలాన్ని పిళందు చీల్చి వేశాడు. అరి అంటే సింహం, అరియాయ్ అంటే ఆ సింహం తలను కలిగి ఉన్నవాడు అంటే నృసింహావతారం కదా నరసింహుడు. ఉత్తిరం అళయింద కయ్యోడిరుందానే, ఉత్తిరం నెత్తురుతో అళయింద కూడినటువంటి కయ్యోడు చేతితో ఇరుందానే వేంచేసి ఉన్న వారిని ఉళ్ళవా కండారుల, ఉన్నట్లుగా చూసిన వారు ఉన్నారు అంటూ ఇక్కడ రెండు సమూహాలుగా చెబుతున్నట్లుగా ఒక నిర్వాహం ఉంటుంది. పెరియాళ్ళ వారిలే ఇరువురుగా అనుభవిస్తున్నట్లుగా ఒక నిర్వాహం చెప్తారు పెద్దలు. అనగా మొదటి పెరియాళ్ళ వారిలేమో, మొదట అనుభవిస్తున్నటువంటి వారేమో ఎక్కడున్నారో రామచంద్రమూర్తి మీకు కనిపించారా అని అడిగితే, ఆ ఎందుకు కనిపించలేరు, ఇదిగో ఆ పోరుకు సిద్ధంగా ఉన్నటువంటి ఆ భుజములు కలిగిన హిరణ్యకశిపుణ్ణి
సంహరించినటువంటి ఆ నరసింహస్వామి వేరెవరో కాదు రామచంద్రమూర్తి అనే అర్థంలో ఆ అభేదాన్ని ఆ అవతారాల మధ్య ఉన్నటువంటి భేదాన్ని తుడిపివేస్తున్నట్లుగా ఆ నరసింహస్వామిని నేను చూశాను, ఆయన రామచంద్రమూర్తిని చూశావా అని అడిగితే వీరు నరసింహస్వామిని చూశాను అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి అంటే ఆయన వేరు వీరు వేరు కాదు, అవతారాలలో వేంచేసి ఉన్నది అంతా కూడా శ్రీమన్నారాయణుడే అని చెప్పటం అంతరార్థం. అలా నృసింహస్వామి హిరణ్యాక్షుని యొక్క వక్షస్థలాన్ని చీల్చినటువంటి ఆ నరసింహస్వామి నెత్తురుతో కూడి ఉన్నాయి ఆ చేతులన్నీ కూడా. అలా అంటే మరి చీల్చివేశాడు కదా ఆ వక్షస్థలాన్ని, కనుక నెత్తులతో కూడినటువంటి ఆ శ్రీహస్తాలను చూశాను, ఆ నరసింహస్వామిని చూశాను అని చెబుతున్నారు. రామచంద్రమూర్తిని చూశావా అని అడిగితే అలా గొప్పగా ఇక్కడ అవతారాల మధ్య ఉన్నటువంటి భేదాన్ని తుడిపేస్తూ సర్వం శ్రీమన్నారాయణుడే అంటూ చెబుతున్నారు. రాముడు ఒకటే, నరసింహస్వామి ఒకటే అంటూ మొదటి పాశ్రంలో. ఇక రెండవ పాశ్రం ఒకసారి పాశ్రాన్ని అనుసంధించుకుందాం. నాందహంసెంగ తండు నాణోళిత్తరంగం తిరుచక్కరం ఏందు పెరుమై రామనై ఇరుక్కుమిడం నాడుదిరేల్ காந்தல் முகில் விரல் சீதை காகி கடும் சிலை சென்னிருக்க வேந்த தலைவஞ்சன கலாசன் தன் வேள்வியில் கண்டாருளர். நாந்தகம் அண்டே நந்தகம், ஏதி கட்கம், ఆ శ్రీమన్నారాయణమూర్తి శ్రీహస్తంలో ధరించి ఉండేటువంటి ఆ ఖడ్గం పేరు నందకం. అలాగే శంఖం, శంఖం అంటే తిరు పాంచజన్యం శంఖ తాళ్వం, తండు అంటే గద, అలాగే నాన్ ఆ వింటి, ఒళి శారంగం ఆ విల్లు గురించి కూడా చెబుతున్నారు, ఇంకా ప్రకాశించేటువంటి శారంగం ఆ ధనసు గురించి చెబుతున్నారు, తిరు చక్రం శ్రీహస్తాన్ని గురించి చెబుతున్నారు. అలా శంఖ చక్ర తమ శ్రీహస్తాలలో శంఖు చక్రము గద ఖడ్గము ధనసు ఇవన్నీ ధరించి ఉన్నటువంటి ఏందు ధరించిన పెరుమై గొప్పతనం కలిగినటువంటి అది కూడా అయినటువంటి ఈ రామాయణ శ్రీరామచంద్రమూర్తి ఇరుక్కుం ఇడం నాడుదిరేల్, ఇది మొదటి పాత్రంలో కూడా వచ్చింది. ఇరుక్కుమిడం నాడుదిరేల్ అంటే వారు వేంచేసి ఉన్నటువంటి స్థలాన్ని మీరు ఎవరైనా చూశారా అంటూ అడుగుతున్నారు, వెతుకుతున్నారు. నాడుదిరేల్ వెతుకుతూ ఉంటే ఆ మొదటి రెండు పాదాల్లో మళ్ళీ రామ వైభవమే చెప్పారు. ఇక్కడ శంఖచక్ర గదాయుధాలతోటి అంటే పంచాయుధాలతోటి వేంచేసి ఉన్నటువంటి రామచంద్రమూర్తి అనటం ద్వారా ఈ రెండు పాదాలలో వారు శ్రీమన్నారాయణుడే రాముడు అంటూ చెప్పకనే చెబుతున్నారు. మరి రామచంద్రమూర్తి దైవం మానుషం మన్య అన్న విధంగా ఈ భుజములతోనే వేంచేసి ఉన్నారు. మామూలు సామాన్య మానవుని వలె వచ్చి అవతరించారు కదా ఆ ఇక్ష్వాకు వంశంలో. మరి చతుర్భుజాలు ఈ పంచాయుధాలు రామచంద్రమూర్తి ధరించాడా? లేదు, ఎప్పుడూ వారు ధరించింది ఒకటే కోదండం. అయితే ఇక్కడ ఇలా చెప్పటం ద్వారా దాని అర్థం ఏమంటే ఆ రామచంద్రమూర్తియే శ్రీమన్నారాయణుడు అంటూ మనకు అనుభవింపజేస్తున్నారు. అలాగే చూసిన వారు చెప్తున్నారు ఆ తర్వాత రెండు పాదాల్లో ఏమని, కాందల్ ముగేష్ విరల్ సీతై కాగే, కాందల్ మృదువైనటువంటి అంటే ఏమాత్రం కరుకుదనం లేదు, చక్కగా సుకుమారంగా ఉన్నాయి. అలా కాందల్ మృదువైనటువంటి ముఖేజ మొక్క ఎలా అయితే ఉంటుందో ముడుచుకున్నట్లుగా అలాంటి విరల్ వేళ్ళు కలిగినటువంటి సీతై కాఫీ సీత కోసమని అంటే సీతాదేవి యొక్క ఆ తిరు శ్రీహస్తములు ఎంత కోమలంగా ఉంటాయి అనేది ఒక విశేషణం చెప్తున్నారు. సీతమ్మకు ఒక విశేషణం కడుం శిలై సెన్న ఇరుక్క, కడుం మిక్కిలి కఠినమైనటువంటి శిలై బలమైనటువంటి ఆ శిలై అంటే విల్లు, సెండ్రు అంటే ప్రవేశించి ఇరుక్క విరచడం కోసం, వేంద తలైవన్ శనకరాజన్ తన్, ఇక్కడ శనకరాజుని యొక్క విశేషాన్ని చెబుతున్నారు. ఆ శనక చక్రవర్తి ఎటువంటి వాడంటే వేంద తలైవన్, వేందర్ అంటే రాజులు, రాజులందరికీ కూడా తలైవన్ నాయకుడు వంటి వాడు, రాజులందరిలోకెల్లా శ్రేష్ఠుడైనటువంటి వాడు జనక చక్రవర్తి. ఆయన యొక్క వేల్వి ఇల్ ఆ యాగమునందు, ఇల్ అంటే అందున్నన్, అలా ఆ వేల్వి ఇల్ ఆ యాగమునందు కండారులర్, అక్కడ ఆ యాగనందు చూశాము ఎవరిని, బలమైన ఆ విల్లుని వెళ్ళి విరిచినటువంటి వారిని. ఈ యాగమునందు ఎవరు చేస్తున్నారు యాగం, రాజశ్రేష్ఠుడైనటువంటి జనక చక్రవర్తి యొక్క యాగములో ఆ సీతాపిరాట యొక్క పాణి గ్రహణం చేయటం కోసమని బలమైన విల్లును ఎత్తిపెట్టి విరిచినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తిని చూశాము అంటూ ఇక్కడ చూసిన వారు చెప్తున్నారు.
మొదటి దాంట్లోనేమో పంచాయుధాలు కలిగి ఉన్నటువంటి రామయ్యను చూశారా అంటూ వెతకటం ద్వారా శ్రీమన్నారాయణుడే రాముడు అన్నారు. ఇక్కడేమో ఆ సీతాభ్రాతి స్వయంవరంలో శివతనస్సును ఎక్కువ పెట్టినటువంటి ఆ వీరుణ్ణి మేము చూశాము అంటూ ఈ రెండు పాదాల ద్వారా చెప్తున్నారు. ఇక్కడ సీతాభిరాతి యొక్క ఆ వేళ్లకు ఒక విశేషణం ఎందుకు చెప్పారు అంటే ఒక అర్థరాతం ఏమంటే ఈ శివధనుసు ఏదైతే ఉందో సుమారుగా 5,000 మంది ఎంతో పెద్ద ఇనప పెట్టని చాలా కష్టంగా ఆ మంజూషాన్ని ఈ శివధనుసు పెట్టి ఉంచినటువంటి మంజూషాన్ని చాలా బలమైనటువంటి వాళ్ళు 5,000 మంది కలిసి ఆ సభా మధ్యంలోకి తీసుకువస్తారు, పెద్ద సభా మధ్యంలోకి. అలా తీసుకువచ్చిన దాన్ని 5,000 మంది కష్టపడి తెస్తే రాముడు సునాయాసంగా ఎత్తి పెట్టాడు. అలాగే ఎక్కువ పెట్టాడు, సంధించాడు, ఆ శివధనుసు పెళపెళపెళమంటూ విరిగిపోయింది అంటూ మనం గత పాత్రల్లో అనుభవించుకున్నాం. ఇక్కడ రామచంద్రమూర్తికి తుల్యశీల వయోవృత్త అన్న చందంగా ఆమె అన్నింటిలోనూ తగినది, వీరత్వంలోనూ పరత్వంలోనూ ఆ శౌర్య పరాక్రమాల్లోనూ వయసులోనూ అందంలోనూ అన్నింటిలోనూ వృత్తంలోనూ అన్నింటిలోనూ రామచంద్రమూర్తికి తగినటువంటిది సీతమ్మ. ఎందుకు చేతి ఇలా చెప్తారంటే సీతమ్మ చిన్న పిల్లగా ఉన్నప్పుడే ఆ అంతఃపురంలో ఆడుకుంటూ తన చేతిలో ఉన్నటువంటి పూల చెండు ఈ మంజూషం కిందకు వెళ్ళిపోతే, శివధనసు పెట్టినటువంటి ఆ పెట్టె కిందకు వెళ్ళిపోతే అవలీలగా అలా ఒంటి చేత్తో జరిపేసి ఆ పెట్టెని కింద నుంచి ఆ పూల చెండు తీసుకొని మళ్ళీ ఆడడానికి వెళ్ళిపోయిందట. అప్పుడు చూసి జనక చక్రవర్తి ఆశ్చర్యపోయారు, ఆహా, ఈమె చాలా పరాక్రమవంతురాలు, ఈమెకు తగిన వరుడు ఎవరు అంటే ఈ శివధనుసును ఎక్కుపెట్టినటువంటి వాడే అంటూ అప్పుడే నిశ్చయించుకున్నారు. ఇక్కడ సుకుమారమైన వేళ్ళు కలది, మరి పూల చెండు పట్టుకొని ఆడుతూ ఉన్నారు కదా, సుకుమారమైనది, అదే సమయంలో పరాక్రమవంతురాలు కూడా. అలాగే ఆ శివధనుసును అలా పెట్టి ఉన్నటువంటి ఆ మంజూషాన్ని ఒంటి చేత్తో పక్కకు నెట్టేశారు, అంత గొప్ప పరాక్రమవంతురాలు సీతమ్మ కూడా అంటూ చెప్పకనే చెబుతున్నారు. మృదువైన మొక్కల వంటి వేళ్లు కలిగినటువంటి సీతమ్మ కోసమై బలమైనటువంటి ఆ శివధనుసును తెలిసినటువంటి ఆ రామయ్యను నేను చూశాను. ఎక్కడ చూశాను? రాజశ్రేష్ఠులైనటువంటి జనక చక్రవర్తి చేస్తున్నటువంటి యాగ స్థలంలో మేము చూశాము అంటున్నారు చూసినటువంటి పేరియాళ్ళ వాళ్ళు. ఇక మూడవ పాత్రం ఒకసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. కొలయ్యానై కుంభ పరిట్ సో కోడల సేనై పొరుదయ్యా శిలయ్యాల్ మరామరం ఎయ్ద దేవనై సిక్కన నాడుదిరేల్ తలయాల్ కురక్కిరంతాంగి చెన్ను తడవరై కొందడైప్ప ఆర్ అలయే அலையார் கடல் கரை வீத்திருந்தானை அங்குத்தை கண்டாருளர். ఈ పాసులలో కృష్ణయ్యే రాముడు అని చెప్తున్నారు. ఇలా కొలై యానై కొంబు పరిత్, కొలై క్రూరమైనటువంటి యానై అంటే ఏనుగు, ఆ క్రూరమైనటువంటి ఏనుగు యొక్క కొంబు దంతాన్ని పరిత్తు పీకి వేశాడు. ఏనుగు గురించి చెబుతున్నారు, కువలయ్యా పీడం అనేటువంటి ఏనుగుని సంహరించినటువంటి విధానం, ఆమె ఆ ఏనుగు యొక్క దంతాలు 4 దంతాలని కూడా విరిచివేసినటువంటి వైనాన్ని చెబుతూ కూడల సేనే పురుతయ్య అక్కడ ఉన్నటువంటి ఆ సేనందరినీ కూడా అక్కడ సమీపించు ఆ జనస్థానం అక్కడ మధురా నగరపుర వాసులందరూ ఉండేవి, అందరూ చూస్తూ ఉండగా అలాంటి కూడలిలో సేనే పురుతయ్య ఆ సేనంతటినీ కూడా ఆ కంసుని యొక్క సేనంతటినీ కూడా పురుతయ్య పొరుతు అహియ, పొరుతు అంటే యుద్ధం చేసి అహియ సంహరించినటువంటి ఆ స్వామి ఎవరు? ఈ మొదటి పాత ద్వారా కృష్ణయ్య వైభవం చెబుతున్నారు. ఆ ధనుర్యాగ నిమిత్తంగా కన్ననెంబెరుమాన్ యొక్క మాతులహ మేనమామ అయినటువంటి ఆ కంసుడు ఈ కుబలయ్య పీడము చాణూర ముష్టికలు ఇంకా అనేక మంది సైన్యంతో సిద్ధంగా ఉన్నాడు కృష్ణయ్యకి ఏదో అవద్యం తలపెట్టాలని. అయితే కృష్ణయ్య ఆ ఏనుగు దంతాలను పీకేసి అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని అంతటినీ కూడా సంహరించి వేశాడు. అలాంటి కృష్ణయ్య అంటూ ఇంకా శిలయ్యాల్ మరామరం ఎయ్ద దేవనై చిక్కిన నాడు దిరేల్, మొదటి పాదం ద్వారా కృష్ణయ్యని చెప్పి రెండవ పాదం ద్వారా రామయ్య అని చెప్తున్నారు. ఎలా అంటే శిలయ్యాల్, శిలయ్య అంటే విల్లు, యాల్ చేత, ఆ విల్లు చేత చేతం చేయని తోడంతో తృతీయ విభక్తి, మరామరం అంటే మద్ది చెట్లు సప్తసాల వృక్ష భంజన చేశాడు రామచంద్రమూర్తి. ఒకే బాణాన్ని ఎక్కువ పెట్టి సరళ రేఖలో లేవు అంటే ఒకటే స్ట్రైట్ లైన్లో లేవు, 7 సాల వృక్షాలు కూడా ఎలా ఉన్నాయంటే అంగన్నొకటి పొంగన్నొకటి అన్నట్లుగా
జిగ్జాగ్గా ఉన్నాయన్నమాట. ఆ సాల వృక్షాలు ఏడు కూడా ఒకే సరళ రేఖలో తిన్నగా లేవు. అటొకటి ఇటొకటి అటొకటి ఇటొకటి అలాగా ఉన్నప్పటికీ ఒకే బాణంతో ఏక బాణంతో ఒకేసారి గురిపెట్టి ఈ ఏడు సాల వృక్షాలని కూకటి వేళ్లతో సహా పెకలించి వేశాడు రామచంద్రమూర్తి. ఏ సమయంలో ఏ నేపథ్యంలో అంటే ఆ సుగ్రీవ నాల్వాన్ రామచంద్రమూర్తి యొక్క బలపరాక్రమాలను గురించి సంశయిస్తూ ఉంటే సుగ్రీవ నాల్వానికి నమ్మకం కుదిర్చడం కోసం, విశ్వాసం కుదిర్చడం కోసం సరళ రేఖలో లేనటువంటి ఏడు సాల వృక్ష భంజన చేశాడు రామచంద్రమూర్తి ఒకే బాణంతో విల్లు ఎక్కుపెట్టి. అలా చిక్కన నాడు దిరేల్, చిక్కన అంటే నిశ్చితంగా కనుక నాడు దిరేల్ వెతికారనుకోండి మీకు ఖచ్చితంగా కనిపిస్తారు. అంటూ ఆ తర్వాత రెండు పాదాలలో ఎలా కనిపించారనేది చెబుతున్నారు. మొదటి పాదంలో కృష్ణయ్య వైభవం, రెండవ పాదంలో రామయ్య వైభవం. కృష్ణయ్య కనిపించాడా, రాముడు కనిపించాడా అన్నట్లుగా ఇలా అడుగుతూ ఉంటే, ప్రశ్నిస్తూ ఉంటే కనిపించారు అంటూ దానికి ఒక రెండు పాదాలలో చెబుతున్నారు. కలయ్యాలు కురుక్కిన తాంగిత్సెన్ తడవరై కొండాడైప్ప అనటం ద్వారా ఇక్కడ వానర సమూహాలన్నీ కలిసి ఏ విధంగా రామసీత నిర్మాణం చేశారనేది చెబుతున్నారు. తలయ్యాల్, తలయ్ అంటే ఆ శిరస్సు, యాల్ చేత, చేతం చేతడంతో ఇందాక కూడా వచ్చింది కదా ఇదే విభక్తి. తలయ్యాల్ ఆ శిరస్సు చేత కురక్కినం, కురక్కినం అంటే వానర సమూహాలు. ఆ వానర సమూహాలన్నీ కూడా ఏది సుగ్రీవుడు ఇత్యాదిగా వానరాలన్నీ కలిసి హనుమంతుడు సుగ్రీవుడు వీళ్ళందరితో కలిసి ఉన్నటువంటి ఆ సమూహం, వానర సమూహం తాంగి సెండ్రు మోసుకుంటూ వెళ్ళి సెండ్రు ప్రవేశించి తడవరై కొండు ఆ కొండల్ని తీసుకుని అడైప్ప కట్టకట్టగా ఆ సముద్రానికి ఒక వారధి నిర్మించారు. కట్టకట్టారు మధ్యలో దేంతోటి, పెద్ద పెద్ద తడవరై తడ విశాలమైనటువంటి పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని కొండల కొండరాళ్ళు అలాంటివి తీసుకొని కొండు అంటే తీసుకొని ఈ వానర సమూహం తమ శిరస్సు మీద పెట్టి మోసుకుంటూ ఆ వానరాలన్నీ కూడా వెళ్ళి ఆ సముద్రంలో వేసి అక్కడ ఆ పెద్ద మహాసముద్రానికి ఒక అడ్డు కట్ట కట్టారు, రామసేతు నిర్మించారు. అలై ఆర్ కడల్ కరే వీత్తిరుందానే, అలాంటి ఆ సేతు ఎక్కడ ఉన్నది, అలై ఆర్ అలలతో నిండి ఉన్నది. కడల్ కరై, కడల్ అంటే సముద్రం, కరై అంటే ఒడ్డు. ఆ సముద్రపు ఒడ్డున అలలతో నిండి ఉన్నటువంటి ఆ సముద్రపు ఒడ్డున వీత్తిరుందానే, వీత్తిరుందానే అంటే కూర్చొని వేంచేసి ఉన్నారు. వీత్తిరుందన్, వీత్తిరుంద తిరుక్కోలం అంటారు. మనకి 108 దివ్య దేశాలలో కూడా పెరుమాళ్ళు మూడు రకాల తిరుక్కోలములలో మనకి వేంచేసి కనిపిస్తారు దర్శనమిస్తూ. నింద్ర తిరుక్కోలం నిలుచున్న తిరుక్కోలం, వీత్తిరుంద తిరుక్కోలం కూర్చున్నటువంటి తిరుక్కోలం. తిరుక్కోలం అంటే అలంకారం, నిలుచున్నటువంటి అలంకారము కూర్చున్నటువంటి అలంకారం, కిడంద తిరుక్కోలం శయనించిన తిరుక్కోలం అలంకారం. ఇలా మూడు రకాలుగా ప్రముఖంగా ఈ మూడు రకాలుగా మనకి సేవ సాయిస్తూ ఉంటారు పెరుమాళ్ళు. అలా ఇక్కడ వీత్తిరుందాన అనట ద్వారా ఈ అలలతో నిండి ఉన్నటువంటి సముద్రపు ఒడ్డున రామచంద్రమూర్తి వేంచేసి ఉన్నారు. అంగుద్వైకండారు అక్కడ చూసిన వారు కూడా ఉన్నారు అంటూ చెబుతున్నారు. రెండవ స్థితిని పొందినటువంటి చూసినటువంటి పెరియాళ్ళవార్లు ఆ సముద్రం ఎలా ఉన్నదనేది ముందు ఒక విశేషణం చెప్పారు. ఏం సముద్రము అంటే ఆ అల్లతో నిండి ఉన్నటువంటి ఆ సముద్రం ఒడ్డున రామచంద్రమూర్తి కూర్చొని ఉన్నారు కదా. ఆ సముద్రము ఎటువంటిది అంటే దానికి ఒక అడ్డు కట్ట వేస్తున్నారు. ఈ వానర సమూహం అంతా శిరస్సు మీద పెద్ద పెద్ద కొండరాళ్ళు తీసుకొని వెళ్ళి రామసేతు నిర్మించారు. అలాంటి ఆ సముద్రం యొక్క ఒడ్డున కూర్చున్నటువంటి రామచంద్రమూర్తిని చూశాను అనడం ద్వారా ఆ మొదటి పాదంలో చెప్పినటువంటి కృష్ణయ్యను చూశారా అని అడిగారు కదా. అక్కడ మేము చూశాము ఇక్కడ రాముణ్ణి అని చెప్పటం ద్వారా రాముడు వేరు కాదు, కృష్ణుడు వేరు కాదు, కృష్ణయ్యలోనే రాముణ్ణి, రామయ్యలోనే కృష్ణుణ్ణి, నరసింహస్వామిలోనే రాముణ్ణి, అందులోనే కృష్ణయ్యని, అన్నింట అంతర్యామిగా ఉన్నటువంటి ఆ శ్రీవనారాయణ్ణి ఇలా ఎవరైతే సేవించగలుగుతారో వారు కదా ఆ పరమాత్మ యందు దృఢ అత్యవసాయం కలిగి ఉన్నవారు. ఏదో ఒక్క అవతారం అని కాదు, అవతారాలలో వేంచేసి ఉండి మనల్ని ఉజ్జీవింపచేయటం కోసం అవతరించినటువంటి జన్మ లేనటువంటి వాడు బహుభంగుల జన్మించాడు అన్నట్లుగా అజాయమానో బహుధా విచాయతే, జన్మ లేనివాడు ఇన్ని జన్మలు ఇన్ని అవతారాలు ఎందుకోసం దాల్చాడు, మనల్ని ఉజ్జీవింపజేయటం కోసం. కనుక ఆ యొక్క
మూల కారణం ఎవరైతే తెలుసుకుంటారో వారు అటువంటి వారే స్వామి పెరియాళ్ళ గారు. అందుచేత ఈ అవతారాలన్నీ కూడా వేరువేరు కాదు అంటూ అవతారాల మధ్య ఉండేటువంటి అభేదాన్ని మనకు తెలిపేటువంటి ప్రయత్నమే ఈ కతిరాయిరం పాసురాలలో స్వామి పెరియాళ్ళ వారు కృప చేస్తున్నారు. మిగతా పాసురాలని రేపటి రోజున అనుసరించుకుందాం. ఆళ్వారి బ్రహ్మానార్జీయర్ ఆచార్య దివ్య త్రివడిగలే శరణం, పెరియాళ్ళ వారు దివ్య త్రివడిగలే శరణం, సర్వం శ్రీకృష్ణ దివ్య చరణార విందార్పణమస్తు.